జులై మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఇండోనేషియా దేశంలోని సురభయానా నగరంలో వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ వారిచే ఆర్గనైజ్ చేయబడినటువంటి ఏపీఏ ఏషియన్ పసిఫిక్ ఆక్వాకల్చర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బాగా అట్టహాసంగా జరిగింది దానికి ఈ కంట్రీ యొక్క వైస్ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది ఈ ప్రోగ్రాం మొత్తం కూడా మనం రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి టెక్నికల్ కాన్ఫరెన్సెస్ రెండవది మనకి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో సుమారు రెండు వందల స్టాల్స్ పైగా పెట్టడం జరిగింది సో నేను వెళ్ళినటువంటి ఏ స్టాల్లోనైనా వాడిని అడిగిన ప్రశ్న ఏంటంటే మీ దగ్గర ఏదైనా కొత్త టెక్నాలజీ కానీ లేదా కొత్త ప్రోడక్ట్ కానీ లాంచ్ చేయడం జరిగిందా అని నేను అడగటం జరిగింది ఈ క్రమంలోనే నువ్వు యూని ప్రెసిడెంట్ వాళ్ళ స్టాల్కి వెళ్ళటం జరిగింది మీ అందరికీ తెలిసిన కంపెనీని యూని ప్రెసిడెంట్ ఆ స్టాల్లో టీనా అనేటువంటి ఒక అమ్మాయి ఉంది తను నాకు తెలుసు తను వియత్నాం లో హెడ్ ప్లస్ అలాగే ఇండియా ఆపరేషన్స్ కూడా హెడ్ తను ఒక గ్లాస్ బాక్సు లాంటిది తీసుకొచ్చి నా ముందు పెట్టడం జరిగింది సో ఏంటి ఇది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము సెంట్రల్ డైని రీడిజైన్ చేశాము దీని పేరు సిడిఎస్ఎస్ అని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జనరల్గా మనం సెంట్రల్ డైన్ ఏం చేస్తామంటే దేనికి వాడతాము అంటే ఒకటి మనకి ఈ వేస్ట్ అంతా బయటకు పోవడం పాటు ఈ ముఖ్యంగా ఈ కంట్రీస్లో ఈఎంఎస్ లేదా ఏహెచ్పిఎండి అంటారు ఈ డిసీజ్ కారణటువంటి విబ్రియో ఈ విబ్రియో ముఖ్యంగా చనిపోయినటువంటి రొయ్యలు మౌల్టింగ్ షెల్స్ వీటి మీద పెరుగుతూ ఉంటుంది వీటిని ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు తీసివేయడానికి వీలు డిజైన్ చేసినటువంటి కొత్త సిస్టమ్ నేను మీకు చూపించబోతున్నాను దీని యొక్క స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది సెంట్రల్ డైన్ అంటే మనకు స్లడ్జ్ కిందికి వెళ్తుంది వీళ్ళు దాన్ని రివర్స్ చేసి సక్షన్ పెట్టారు సక్షన్ పెట్టడం వల్ల ఎప్పుడూ బ్లాక్ అవ్వదు అలాగే ఎప్పటికప్పుడు మనకి వీక్ రొయ్యల్ కానీ మౌల్టింగ్ షెల్ కానీ కలెక్ట్ చేస్తూ ఉంటుంది కలెక్ట్ చేస్తూ వచ్చినటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా ఒక మెస్ ఫ్రేమ్లో ఉంటుంది ఈ మెష్ ఫ్రేమ్లో పడుతుంది ఈ మెష్ ఫ్రేమ్లో మౌల్టింగ్ షెల్స్ వస్తాయి డెడ్ ష్రిమ్స్ చనిపోయిన రొయ్యలు వస్తాయి అలాగే వీక్ షింప్ వస్తాయి అలాగే కొన్ని సందర్భాల్లో బ్రతికిన రొయ్యలు కూడా రావచ్చు సో మౌల్టింగ్ షెల్స్ మనం ఎప్పటికప్పుడు తీసేస్తాం డెడ్ ష్రిమ్స్ మనం ఎప్పటికప్పుడు తీసేస్తాం అలాగే వీక్ షింప్ ఎలాగో అది బ్రతకదు కాబట్టి దాన్ని తీసేస్తాం కానీ ఇక్కడ హైట్ తక్కువగా పెట్టారు ఈ హైట్ తక్కువగా పెట్టడం వల్ల బై మిస్టేక్ ఏదైనా ఒక బ్రతికిన రొయ్య వచ్చిందంటే ఇది జంప్ అయి మళ్ళీ వెనక్కి వెళ్ళగలదు సో ఈ విధంగా సెంట్రల్ డైన్ని చిన్న ఐడియాతో వాళ్ళు రివర్స్ చేసేసి సెంట్రల్ సక్షన్ సిస్టమ్ సిడిఎస్ఎస్ అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టడం జరిగింది ఇది చాలా ఎఫిషియంట్గా ఉంది సో ఈ టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుందని చెప్పి నేను షేర్ చేయడం జరుగుతుంది త్వరలో దీన్ని వాళ్ళు ఇండియాలో కూడా లాంచ్ చేస్తారు సో ఇది మనం ఈ ఏషియా పసిఫిక్ యాక్కువలో మన రైతులు ఇమ్మీడియట్గా వాడుకోదగినటువంటి ఒక ప్రోడక్ట్ నాకు అనిపించింది మా ఆల్ఫాబయాలజికల్ సాంగ్స్ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగపడదని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ద బెస్ట్